హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రాయసి వ్లాగ్స్. టుడే రెసిపీ జంతికలు అండి, అవేనండి మురుకులు అండి. చాలా టేస్టీగా గుళ్ళగా క్రిస్పీగా చేసుకోవచ్చు. నేను చెప్పే విధంగా చేసుకుంటే లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు జంతికలు తయారు ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళు అయితే 400 ml వాటర్ వేసుకోవాలండి. వాటర్ అనేది మనకు మరుగుతుండగా 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మనం ఒకసారి మరిగిచ్చి స్టవ్ ఆఫ్ చేసి హాట్ వాటర్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు జంతికల కోసం మనం పిండిని కలుపుకుందామండి. నేను 1/2 కేజీ పిండి తీసుకున్నానండి. నాకు 1.5 గిన్నెన్నర వచ్చిందండి. 200 ml శనగపిండి తీసుకున్నానండి, అది 1/2 గిన్నె వచ్చిందండి. ఇప్పుడు 1.5 స్పూన్ వామ్ వేసుకున్నానండి. 2 స్పూన్లు కారం వేసుకుని 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. మనకి పిండిలో అనేది ఉండలై ఉంటాయి కదండి, ఉండలు అనేది అసలు లేకుండా బాగా కలపాలండి. నేను చూపిస్తున్న ఈ విధంగా కలపాలండి. మనం ముందుగా హాట్ వాటర్ని కాచి పక్కకు పెట్టుకున్నాం కదండి, అవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మనకు వాటర్ అనేది వేడిగా ఉన్నప్పుడే కలపాలండి, అప్పుడే మనకి జంతికలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. నేను చూపించిన విధంగా కలిపితే మీకు జంతికలు అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలండి. చాలామంది హాట్ వాటర్ వేసి కలుపుకోవడం వల్ల నూనె ఎక్కువ లాగుతుంది అనుకుంటారు, అందుకు నార్మల్ వాటర్ వేసి కలుపుకుంటారు. అలా కలుపుకుంటే మనకు జంతికలు కడ్డీలా గట్టిగా వస్తాయండి. నేను చూపించే విధంగా కలుపుకుంటే మీకు జంతికలు గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు పిండిని మనం కలుపుకున్న పిండిని పక్కగా పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది ఫుల్గా వేయకూడదని సగమే వేసుకుందాం. ఎందుకు సగం వేసుకోవాలంటే నేను మీకు తర్వాత చెప్తానండి. ఇప్పుడు మనం ఒక జంతికలు గట్టను తీసుకున్నాం కదా, దానికి ఇలా ఆయిల్ అప్లై చేస్తే మనకి పిండి అనేది అంటుకోదండి. చూసిన పిండి అనేది ఈ విధంగా ఉండాలి, మనకి బాగా జార్ అవ్వకూడదు అలాగని గట్టిగా అవ్వకూడదండి. ఈ విధంగా ఉంటే గుల్లగా వస్తాయండి జంతికలు. ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలా పిండిని అనేది మనం ఇలా పెట్టుకోవాలండి. మనకు నూనె అనేది బాగా ఎక్కువ హీట్ అవ్వకూడదండి, మీడియంగా అవుతే సరిపోద్ది. నేను నూనె అనేది ఎక్కువ ఎందుకే వేద్దానంటే మనం జంతికలు ప్రెస్ చేసినప్పుడు నూనె అనేది పైకి పొంగుతుందండి, అది పైకి పొంగినప్పుడు నూనె బయటకు వచ్చేస్తుందండి. అందుకు మనం సగం వేసుకోవడం వల్ల నూనె అనేది పైకి పొంగినప్పుడు నూనె అనేది మనకి బయటికి రాదండి. చూసారా, ఈ విధంగా వేసుకుని 1-2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. జంతికలు వేసినప్పుడు ముందర మనం చిన్న మంట మీదే వేయాలండి. 1-2 నిమిషాలు ఉంచిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికలు ఇలా వేగించుకోవాలండి. అంతేనండి, ఇలా ఒక్కొక్కటి మనం ఇలా వేసుకుంటూ జంతికల్ని బాగా వేగించుకోవాలన్నమాట. మేము ఎప్పుడు ఏమైనా పిండి వంటలు చేసుకున్నా అలా పొయ్యి దగ్గర ఏమైనా పిండి వంటలు చేసుకుని తప్పనిసరిగా పొయ్యి దగ్గర పెడతామండి ఫస్ట్ గుండగా. మీకు కూడా అలవాటు ఉందండి, ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా ఎంత గుల్లగా వచ్చినాయో జంతికలు. మరి ఇంకొకసారి మీకు మళ్ళీ నేను వేసి చూపిస్తున్నానండి. చూసారా, మనం జంతికలు అది గొట్టల్లోంచి ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా వస్తే జంతికలు అనేవి గుల్లగా వస్తాయి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఒకవేళ పిండి కనుక జార్ అవుతే అందులో కొంచెం వరిపిండి కలుపుకోండి, ఏం పర్వాలేదండి. ఒకవేళ పిండి కనుక మనం బాగా టైట్ అవుతే కొంచెం వాటర్ని మనం పైన చల్లుకొని కలుపుకోవాలండి. నేను తీసుకున్న వాటర్ అయితే పిండి కరెక్ట్గా సరిపోయిందండి కలుపుతానికి. మీకు ఒకవేళ కొంచెం ఎగస్ట్రా పడితే వాటర్ అనేది కొంచెం హీట్ చేసుకుని పైన జిమ్ముకుంటూ కలుపుకోండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు అయితే అలా నాకైతే అలవాటు కాబట్టి నేను మూకిట్లో వేస్తున్నాను. కొత్తగా ట్రై చేసే వాళ్ళు అయితే ఇలా ఆపక మీద వేసి మనం ఇలా నూనెలో ఒకసారి ముంచితే సరిపోద్దండి. మనకి చెయ్యి అనేది కాలదు, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వస్తుంది అన్నమాట. మనం జంతికలు వేసిన వెంటనే లో ఫ్లేమ్లోనే ఉంచాలి. జంతికలు వేసిన వెంటనే 1-2 నిమిషాలు ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేయాలండి. అంతేనండి, ఎంత టేస్టీ అయిన జంతికలు రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.